నమస్కారం. ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కరోనాను సమర్థవంతంగా తరిమికొడదాం, జిల్లా ప్రత్యేక అధికారిని ఉదయలక్ష్మి వెల్లడి. హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. కరోనా ప్రభావం పెరగడంతో రాత్రి వేళలో నిర్మానుష్యంగా మారిన ఒంగోలు నగరం. కరోనా వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని రాష్ట్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి బి ఉషారాణి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ కంట్రోల్ విషయంలో మన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూపర్వైజర్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వనటువంటి సీనియర్లో ప్రకాశం జిల్లాకు 3 సంవత్సరాలు పైగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న అధికారి మేడం గారు ఉదయలక్ష్మి గారికి, అట్లాగే పోలీస్ ఎంపీలో ఉప జిల్లాలకు సూపర్వైజర్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ నడ్డా గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ గారికి సాక్షి, అట్లాగే సమావేశానికి చేసినటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరికీ స్వాగతం తెలుస్తూ, మేడం, ప్రకాశం జిల్లాలో ఎప్పుడైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనా వైరస్ను కంట్రోల్ చేసే విషయంలో మార్గదర్శకాలు వస్తున్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నాం మేము. ఈ కంటైన్మెంట్ కంట్రోల్ అండ్ సర్వైలెన్స్ యాక్టివిటీస్ ఆఫ్ కరోనా చూసినప్పుడు నాకు మొత్తం జిల్లా స్థాయిలో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చాం మేము. దాంట్లో ఎస్పీ గారు ఏం చేయాలి, అట్లాగే జేసీ ఏం చేయాలి, పిఆర్ఓ, స్పెషల్ కలెక్టర్ ఎల్లగొండ ప్రాజెక్ట్, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్స్, సిఇఓ జిల్లా పరిషత్, ఇంకా జిల్లా స్థాయిలో బాగా సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ ఈ ప్లాన్ చేసుకున్నాం మేము. ఆ ప్లాన్ చేసుకుని దాని ప్రకారం సబ్జెక్ట్స్ అన్నీ కూడా అలొకేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి అలొకేషన్ చేసిన సబ్జెక్ట్లో మనకు ఈ ఫారెస్ట్ డిఫెన్స్ చేసి దాటి మనకు ఇటీవల కాలంలో కాస్త మన ఆ తర్వాత క్లోజ్ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్లో కూడా మనకు కాస్త ఇంటర్నేషనల్ ప్యాకేజీ లిస్టు మెడికల్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేసేవారు. దాన్ని మనం అయ్యే సర్వీసు గత అందువల్ల డేటా మేనేజ్మెంట్ సెంటర్కు మనము సీపీఓని పెట్టాము. తర్వాత మరి డేటా మేనేజ్మెంట్ సెంటర్, కాల్ సెంటర్, తర్వాత రిలేటెడ్ యాంగిల్గా ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎన్ఫోర్స్మెంట్ జోన్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లో హెల్త్ స్టాఫ్ వాళ్ళ వివరాలు అంటే రాయాలి, రోజువారీగా మనం 2 సార్లు నమోదు చేసి సాయంత్రం ఈ రెండింటి బేసిస్ మీద అంటే సస్పెక్టెడ్ అంటే మన దృష్టిలో రిలాక్స్ అయిపోయింది. మనం గతంలో సింప్టమ్స్ చూస్తేనే ఆ సింప్టమ్స్ని ర్యాపిడ్ రెస్పాండ్ వెళ్ళి చూసి ఏ సస్పెక్టెడ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, అది పోయి ఢిల్లీకి ట్రావెల్ అయ్యింది ఈ సస్పెక్టెడ్ అనే దానివల్ల మీకు ఏమైపోయింది సస్పెక్టెడ్ నెంబర్ పెరిగిపోయింది. సో యాజ్ అన్ నౌ నా దగ్గర 132 మంది ఉన్నారు, ఇంకా పెరుగుతుంది ఈజ్. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సస్పెక్టెడ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాడాలి, పాజిటివ్ కేసులకి కోవిడ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే డిజైగ్నేట్ చేసినా వాళ్ళు వాడాలి. ఇట్లా కిమ్స్ అండ్ సంఘమిత్ర ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేనేం చేశానంటే ఈరోజు మార్నింగ్ అదే మీటింగ్ పెట్టుకుంది. వాళ్ళకి ఏం చేశానంటే ఈ సంఘమిత్ర ప్లస్ ఈ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎవరైతే అట్లీస్ట్ మనకు యాజ్ అన్నావు 50-50 100 అన్నాను, బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ది డాక్టర్స్ టీమ్ ఫర్ 100-100. అందువల్ల హాస్పిటల్ నుంచి ఎవరైతే వేటెంట్స్ హ్యాండిల్ చేస్తారు పాజిటివ్ కేసులని
ఆ టీమ్స్ మనం జనరల్ హాస్పిటల్కి రమ్మని హ్యాండ్ హోల్డ్ ట్రైనింగ్, డైరెక్ట్ ట్రైనింగ్ మీద థియరీ కాకుండా వాళ్ళకు ఆ ప్రోటోకాల్ లిటరేచర్ అంతా ఇచ్చి, నేనేం చెప్పానంటే ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్కి ఈ ఎవరైతే రిసోర్స్ పర్సన్ ఈ పేషెంట్ అంతా చూస్తున్నాడో రిచర్డ్స్ అని, ఆయన మంచి డాక్టరే సార్, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రీటింగ్ ఆల్ దీస్ పాజిటివ్ పేషెంట్స్. అందువల్ల మనం 14 డేస్ ఉండాలి కాబట్టి నెగిటివ్ ఈ హాస్పిటల్లో పెట్టుకుంటే మనకు సస్పెక్టెడ్ కేసెస్ మేనేజ్మెంట్ ఇబ్బంది అన్నమాట. సో ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేసేస్తాం. సో పాజిటివ్ అయితే కిమ్స్ ఆర్ సంగమిత్ర, నెగిటివ్ అయితే అక్కడ రిజల్ట్ సస్పెక్టెడ్ శాంపిల్ కలెక్టెడ్. నగరంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా మారింది. ఇదే విధంగా పగటిపూట కూడా పాటిస్తే కరోనాని నివారించవచ్చు. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 3-6 రేషన్ షాపులలో బియ్యము కందిపప్పును ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ టోకెన్స్ కూడా ఇప్పిస్తాం సార్. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు చూసుకుని టైం డేట్ ప్రకారం వస్తారు. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి టోకెన్ ఇచ్చేస్తే గంటకు ఒక, ఎందుకంటే రేషన్ కూడా అందరికి అవసరం కాబట్టి అదన్ను కొద్దిగా మాస్కులు కూడా ఎవరన్నా సేవా సంస్థ వాళ్ళందరూ చెప్పుకోరు కొద్దిగా ఎక్కువ మంది చెప్పేస్తాం. ఏ రేషన్ షాప్ దగ్గర రేషన్ షాప్ వాళ్ళకి చెప్పండి, చేస్తారు. డెలివరీ చెప్పండి, చేస్తారు. ఇబ్బంది ఏంటి షాప్లో దొరికితే డెలివరీ చేయగలుగుతారు. ఇచ్చారు వాళ్ళు, ఇది సర్వర్ లేట్ అవటం వల్ల కూర్చొని కూర్చొని ఇంట్లో వాళ్ళు ఏమైనా మా ఇంటి ముందు లేక మాట్లాడారంట. వాళ్ళకి ఉండేది కదా భయం, ప్రాబ్లం ఏదో ఒకటి రకరకాలు ఉంటాయి. షాప్ దగ్గర కూర్చోండి, షాప్ దగ్గర టెంట్ వాళ్ళు రాత్రి కసేపు ఒక వ్యక్తి ఇచ్చారు పనులు గురించి పైసలు వచ్చి అప్పుడు వాళ్ళు కసేపు టెన్షన్ పడ్డారు. అంటే మనం జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే షాపుల దగ్గర, పొద్దుల దగ్గర, పొద్దున సిమెంట్ షాపు దగ్గర, షాప్ దగ్గర కొన్ని చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ సర్వర్ పనిచేయక ఎక్కువ మంది గుంపు కొట్టడం వల్ల ఇబ్బంది వచ్చింది అనే దానికోసం మన వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తెలిసి అమ్మటే వచ్చాను. ఎంఆర్ఓ గారికి కూడా వచ్చారు ఇక్కడికి. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, టోకెన్ నెంబర్ లాగా ఇచ్చేసి ఆ సర్వర్ పనిచేయట్లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా పనిచేసేటట్టు టోకెన్ సిస్టంలో రాసుకొని ఇచ్చేటట్టు ఇంకా ఏ విధంగా మనం మేలైన పద్ధతిలో చేయగలుగుతాం, జనాన్ని గుంపు కొడకుండా దూరంగా పెట్టేసి టెంట్లు వేసేసి వాటర్ ఇచ్చి కొద్దిగా చైర్లు వేపించి అందరికీ ఇబ్బంది లేకుండా వెళ్ళేటట్టు చేయాలని ఎంఆర్ఓ గారు, మేము అందరం కూర్చొని జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాం. రేపు నుంచి ఆ పద్ధతిలో అందరూ కూడా నిత్యావసర సరుకులు రేషన్స్ అందేటట్టు తప్పకుండా. అద్దంకి పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో భవానీ సెంటర్ వద్ద తిరుగుతున్న ద్విచక్ర వాహనాలకు అద్దంకి ఎస్ఐ మహేష్ చలానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ లాక్డౌన్ విధిగా పాటించాలని, కరోనా వైరస్ రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. పక్కకెళ్ళండి, రోడ్డు మీద ఉండమాకండి. బళ్ళ దగ్గర ఉండండి.
ఈ కరోనా సందర్భంగా అందరూ లాక్డౌన్ పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ లాక్డౌన్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఏమైనా నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, పాలు, నీళ్లు తెచ్చుకోవచ్చు. అంతేగాని 11 గంటల తర్వాత ఏ ఒక్కళ్ళు రోడ్డు మీద తిరిగినా ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే రోడ్డు మీదకి రావాలి. అలా కాకుండా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఆ బళ్ళని సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక 40 బళ్ళు దాకా ఆపాము. వీటిలో కొన్ని మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి, కొన్ని ఎమర్జెన్సీ ఎసెన్షియల్లో ఉన్నాటిని పంపించేసి ఆకతాయిగా చిల్లర తరంగా తిరిగే వాళ్ళని బళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇందులో 15 బళ్ళను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే దయచేసి 11 గంటల తర్వాత రోడ్ల మీదకి రావద్దు, కరోనా వ్యాప్తిని అరికట్టాలి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాటను ఇప్పుడు చూద్దాం. కరోనా కరోనా నీతో యుద్ధం చేద్దాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టి కలిపిస్తాం 130 కోట్ల జనం సరేనా. మా ఇంట్లో మేముంటాం నీ కంట్లో కంపగొడతాం, మేము కాలు బయట పెట్టాం నీ కాళ్లను నరికేస్తాం, మేం చేయి చేయి కలపం నీ చేతులు విరిచేస్తాం, మేం మాస్కులు పెట్టుకుంటాం నీ ముక్కుకు తాడేస్తాం. మా నోట్లో దూరనీయం నీ నోట్లో తుమ్ము కొడతాం, మేం ఒంటరిగా ఉంటాం నీ అంతు తేలుస్తాం. కరోనా కరోనా నీతో యుద్ధం చేద్దాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను బట్టి కల్పిస్తాం 130 కోట్ల జనం సరేనా. బయటకెళ్ళి ఇంటికొస్తే బట్టలు విడిచేస్తాము, తల స్నానం చేసి మేము నిన్ను తుడిచి వేస్తాము. దగ్గు రూపమెత్తి నువ్వు దగ్గరకు రాకుండా వేడి నీట పసుపు ఉప్పు వేసి పుక్కిలిస్తాము. ప్రాణాయం చేసి నిన్ను పరుగులు తీయిస్తాము, ఊపిరిలో కలవకుండా నీ ఊపిరి తీస్తాం. విందు వినోదాలు బందు నీకివ్వబోము సందు. కరోనా కరోనా నీతో యుద్ధం చేద్దాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టి కల్పిస్తాం 130 కోట్ల జనం సరేనా. కన్న బిడ్డలోనే ప్రజల కడుపులోన దాచుకొనగ, కంటి మీద కునుకు లేక ప్రజలను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సీఎంలు సమరంలో తూకినారు, సమైక్యతను చాటినారు. ప్రాణాలను ఎదురు పెట్టి ప్రజాసేవే ప్రాణంగా, తిండిని దుర కరువైన కుటుంబాలే దూరమైన, పునర్జన్మ ప్రసాదించే డాక్టర్లు నర్సులకు, పాసుపత్రి సిబ్బందికి మున్సిపల్ కార్మికులకు, భద్రతనిచ్చే పోలీస్ మీడియా మిత్రులకు వందనాలు వందనాలు అభివందనాలు. అందరికీ వందనాలు వందనాలు అభివందనాలు. అందరికీ అభివందనాలు. అందరికీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనాను సమర్థవంతంగా తరిమి కొడదాం, జిల్లా ప్రత్యేక అధికారిని ఉదయలక్ష్మి వెల్లడి. హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. కరోనా ప్రభావం పెరగడంతో రాత్రి వేళలో నిర్మానుష్యంగా మారిన ఒంగోలు నగరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.